కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ బాలానగర్లోని ఎస్ఎంఆర్ వినయ్ క్యాపిటల్లో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నేడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇక నుంచి ఈ కార్యాలయం నుండి కొనసాగుతాయని ప్రతి కార్యకర్తకు మరియు నాయకులకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం లక్ష్యంగా ముందుకు వెళతామని తెలిపారు. తీర్చుకోవాల్సిన బోల్డ్ కార్యక్రమాలు మన మీద ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యత అంతా మేమందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్నాం. నేను మా నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మాకు వచ్చే సదుద్భాగ్యంతో ప్రజల కోసమే అహర్నిశలు పనిచేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఉన్న లోకల్ నాయకుడు నిన్న కూడా ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు అభివృద్ధిని చూసి ఓటేయండి. అభివృద్ధి అనేది ఇవాళ స్టార్ట్ అవ్వలే బ్రదర్, అభివృద్ధి ఎప్పుడో చూసాం మనం. గత ప్రభుత్వాల్లోనే బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, పీజీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి అనేది ఆ రోజుల్లోనే స్టార్ట్ అయింది. దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామని చెప్తే ఇవాళ కొత్తగా మనం తెచ్చిన ఐకానిక్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ఇవాళ మన మహానగరానికి, హైదరాబాద్ మహానగరానికి మరి ఈ ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో ఆ రోజుల్లోనే అది అంతా వచ్చింది. ఆ అవుటర్ రింగ్ రోడ్ ఉందో ఇవాళ అది కూడా అప్పటి ప్రభుత్వాలు చేసిన ఘనతే. ఇవాళ హైదరాబాద్ మెట్రో రైలు కూడా అప్పటి ప్రభుత్వం చేసిన ఘనతే. వాళ్ళు తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం ఇవాళ ఉపయోగించుకుంటూ వాళ్ళు వేసిన బాటల మీద మనం నడుస్తూ ఇవాళ అభివృద్ధి ఫలాలు మనం అందుకుంటూ ఇవాళ మనం అభివృద్ధిని చెప్తూ కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ భారతదేశానికి ఒక దశాదిశ నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతదేశానికే కాదు ఏ రాష్ట్రంలో చూసినా కూడా అందరి ఏదైతే గరీబీ హటావో నినాదం ఉందో మరి ఇవాళకి కూడా మరి ఈ ప్రభుత్వాలు మేము ఏదో గొప్పలు చేశామని చెప్తున్నాయి. మరి ఇవాళ కూడా ఎంతోమంది పేదలు ఇవాళ అణగారిపోతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఇక్కడ లోకల్గా మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద మేమందరం కూడా కలిసి పోరాడి ఈ కూకట్పల్లి నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన, సుందరమైన, అద్భుతమైన ఒక నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, టైం తక్కువ ఉండటం మూలంగా హడావిడిగా కొన్ని ఏర్పాట్లు కూడా అన్ని పూర్తిగా కూడా చేసుకోలేకపోయాం. మరి నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. ఉన్న నెల రోజుల టైంలోనే మరి ఉన్న 8 డివిజన్లు కూడా చుట్టి ప్రతి ఒక్కళ్ళని 1-2 సార్లు కలిసి మరి ఏం చేయాలి, నేను ఏం చేయబోతున్నా అనేది కూడా నా ప్రణాళిక ఏదైతే ఉందో, ఏదైతే మా పార్టీ ప్రవేశపెట్టిన మరి 6 గ్యారంటీస్ 6 గ్యారంటీలు పథకాలు ఏమున్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మా మహిళా ఆడపడుచులు ఎంతగానో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నవంబర్ 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేద్దామని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక బ్రహ్మాండమైన వేవ్ క్రియేట్ అయిపోయింది ఇవాళని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పక్క రాష్ట్రంలో ఏదైతే 5 హామీలు ఇచ్చి ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చారో ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ అన్ని హామీలు అమలవుతా ఉన్నాయి. అలాగే రేపు ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైతే మేము ఈ 6 గ్యారంటీలు ఇచ్చామో ఇవాళ గ్యారంటీ కార్డు కూడా
మేము ప్రతి ఇంటికి పంపించబోతా ఉన్నాం దాన్ని పూర్తి బాధ్యత తీసుకుని నేను మా సోదరులు సోదరీమణులు అందరం కూడా ప్రతి ఇల్లు తిరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏదైతే మనం గ్యారెంటీస్ ఇస్తున్నామో అవి అందరికీ చేరే విధంగా మరి 500కు గ్యాస్ బండ గాని పెన్షన్ స్కీమ్ 4000 గాని ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బ్రహ్మాండంగా మేము కలిసి ముందుకు సాగుతాం అని చెప్పి సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ ద్వారా నేను ఇవాళ మా ఈ కొకట్పల్లి ప్రయాణికానికి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మార్పు తీసుకొద్దాం వీళ్ళందరూ కాకలు తీరిపోయి విపరీతంగా సంపాదించేసుకుని ప్రజలను పట్టించుకునే పరిస్థితుల్లో లేని వాళ్ళ నాయకులు ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన టైం దగ్గరికి వచ్చింది కాబట్టి మీ ఓటు హక్కుతో ప్రతి ఒక్కళ్ళు కూడా కసి తీరా మరి వాళ్ళ హస్తం గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం మొత్తంలో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా.